హలో ఫ్రెండ్స్ వల్లరి క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం తమలపాకులతోటి కషాయాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ తమలపాకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కషాయం సేవించటం వల్ల జలుబు దగ్గు మొదలగు వాటి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు ఈ కషాయాన్ని సేవించటం వల్ల ఊపిరితిత్తులు శుభ్రమయ్యి ఊపిరితిత్తుల్లో కఫం చేరకుండా ఉంటుంది అంతేకాకుండా లివర్ని కూడా శుభ్రపరుస్తుంది ఈ కషాయాన్ని సేవించటం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గి మాటలో స్పష్టత వస్తుంది ఈ కషాయాన్ని పెద్దవాళ్ళకే కాకుండా పసి పిల్లలకు కూడా ఇవ్వవచ్చండి ఐదు తమలపాకులు తీసుకోండి ఒక గిన్నెలో ఒక గ్లాసు నిండా నీళ్లను వేయండి ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి నీళ్లను మరిగించండి తమలపాకు కాడలు ఆరోగ్యానికి మంచిది కాదండి అందువల్ల ఈ కాడలన్నీ తీసేయండి ఈ ఆకులు అదే విధంగా వేయడం కన్నా ఈ విధంగా ముక్కలుగా వేస్తే దీని సారం నీళ్లలో బాగా పడుతుంది నీళ్లను బాగా మరిగించండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో తమలపాకు ముక్కల్ని వేయండి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి ఈ కషాయాన్ని పరగడుపున మాత్రమే తీసుకోవాలండి పరగడుపున అంటే ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా ముందుగా ఈ కషాయాన్ని మాత్రమే తాగి అరగంట తర్వాత మిగతావి ఏవైనా తీసుకోవాలి టీ కాఫీలు కూడా తీసుకోకుండా మీ కషాయం తీసుకోవటం వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు ఐదు నిమిషాల పాటు మరిగించి తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా వడకట్టండి ఈ కషాయాన్ని సేవించడం వల్ల తలనొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు కొన్ని రోజుల పాటు సేవిస్తే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి